మన మానవ స్థాయి కంటే దిగువన అపరిమితమైన పరిణామ స్థాయిలు ఉండేవని, అదేవిధంగా మన స్థాయి తరువాత కూడా అనేక పరిణామ దశలు ఉంటాయని, ఈ రెండిటి మధ్య మనమేదో ఒక పొరలాంటి దానిలో చిక్కుకుపోయామని, మనము కోరుకుంటే కానీ ఈ స్థాయిని అధిగమించలేమనే ఆసక్తికరమైన నిజాన్ని మనం గుర్తించాలి. ఈ రెండు విభిన్న భాగాలకు మధ్యనున్న మన స్థాయి ఒక బోను లాంటిది. ఇందులో నుండి అత్యున్నతులు మాత్రమే బయటపడి ముందుకు వెళతారు. ఒక విధంగా ఆలోచిస్తే ఈ మానవ స్థాయి నుండి మనం వికసించదలుచుకున్నామో లేదో నిర్ణయించుకోవడానికి ప్రకృతి మనకొక అవకాశాన్ని ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. ఈ మానవ దశను దాటాక అయిష్టతతో పరిణామక్రమంలో పాల్గొనే వారిని కాక పరిణామానికి సుముఖంగా ఉన్నవారిని ఎంచుకుని ప్రకృతి ముందుకు తీసుకువెళుతుందని చెప్పవచ్చు. మిగిలిన వారు ఇక్కడే ఉండి పరిభ్రమిస్తూ ఉంటారు. కాబట్టి ఈ జనన మరణాలు, పునర్జన్మ అనేవి ఏమన్నా ఉంటే అది ఈ వలయంలో పరిభ్రమిస్తూ ఉండటం తప్ప మరేమీ కాదు. పై స్థాయికి చేరుకోవాలి అన్న తపన మనలో జనించినప్పుడే ఈ స్థాయిని శాశ్వతంగా విడిచిపెట్టగలుగుతాము.